ఇజ్రాయేల్ వాళ్ళ ప్రతీకారం ఇది ఎంత భయంకరంగా ఉంది అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడడం వీళ్ళు విడిచిపెట్టారు మీకు ఇజ్రాయెల్ వాళ్ళు విడిచిపెట్టారు చూడండి ఇజ్రాయెల్ వాళ్ళ డిఫెన్స్ మంత్రి యోవో గ్యాలెంట్ అంటారు ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇందులో ఈయన ఏం మాట్లాడాడు అంటే నేను సదన్ కమాండ్కి హెడ్గా ఉన్నప్పుడు సదన్ కమాండ్ అంటే డైరెక్ట్గా హమాస్ తీవ్రవాదులు నివసించే ప్రాంతాలు ఇక్కడ ఉన్నప్పుడు ఒక హమాస్ తీవ్రవాదిని కూడా విడిచిపెట్టకూడదు వీళ్ళ మెడను వంచి మెడను వంచి దారిలోకి తెచ్చుకోవాలి అని చెప్పి నేను అనుకున్నాను ఎప్పుడూ ఏళ్ల క్రితము కానీ పొలిటికల్ థింకింగ్ అంటే ఈ పాలిటీషియన్స్ ఉంటారు చూసారా వీళ్ళు నన్ను ఆపారు ఇప్పుడు హమాస్ మీద ఇంత పెద్ద దాడులు వద్దు వాళ్ళని టోటల్గా డెస్ట్రాయ్ చేశాము అంటే ప్రపంచ స్థాయిలో మన మీద ఒత్తిడి ఉంటుంది నువ్వు ఈ పని చెయ్యకు అని చెప్పి నన్ను ఆపారు ఈరోజు మా దేశంలో అంటే నైన్ బై లెవెన్లో ఏం జరిగిందో అదే మా ఇజ్రేల్లో జరిగింది అంటే ఇండియా ఎలా ఆలోచిస్తుందండి ఇది ముంబై టైప్ దాడులు సో దీన్ని మనం సహించకూడదు కాబట్టి మనం ఇజ్రేల్తో ఉండాలి అని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నాం సో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అని మీరు చూసారనుకోండి మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు ఇజ్రాయేల్ వైపు నుంచి ఒక కొత్త రకమైన ఎయిర్ స్ట్రైక్స్ ఈ ఎయిర్ స్ట్రైక్స్ని ఇంతకు ముందు ప్రపంచము ఎప్పుడు చూడలేదు అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు పెద్ద పెద్ద క్యానాన్స్ మీకు ట్యాంకులు ఆర్మీ అంటే ఎయిర్ స్ట్రైక్ చేయడం వేరండి మీ ఆర్మీని లిటరల్గా గాజా స్ట్రిప్ దాకా పంపించడం అనేది వేరు వాళ్ళ ప్రధానమంత్రి నాతన్యాహు ఓపెన్గా చెప్తున్నాడు లాస్ట్ వీడియోలో నా ప్రొడిక్షన్ ఇదేనండి వీళ్ళకి ఆ గాజా స్ట్రిప్ అనేది కావాలి కానీ హమాజ్ తీవ్రవాదులకు ఇజ్రాయేల్ కావాలి అంటే యుద్ధం ఎలా ఉందో చూడండి పాలిస్తీనియా వైపు నుంచి లెబనాన్ వైపు నుంచి జార్డాన్ వైపు నుంచి మీకు ఇజ్రాయేల్ మీద దాడులు స్టార్ట్ అయ్యాయి అంటే అన్ని వైపులా కూడా వీళ్ళు ఇజ్రాయేల్ని చుట్టుముట్టేశారు కానీ ఇజ్రాయేల్ ఏం చేస్తుంది నేరుగా గాజా స్ట్రిప్ దగ్గరికి తన సైన్యాన్ని పంపిస్తుంది సో గాజా స్ట్రిప్ దగ్గర ఎవరెవరు నివసిస్తున్నారో మీరందరూ ఈ ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళిపోండి మాకు గాజా కావాలి ఈ ఈవెల్ సిటీలో ఉండే ఈ ఈవెల్ని నిర్మూలించడమే మా ప్రాథమిక లక్ష్యం అని చెప్పి ఇజ్రాయేల్ యొక్క ప్రధానమంత్రి చెప్తున్నాడు ఓహో నువ్వు మా గాజా స్ట్రిప్ని ఏదో ఒక రకంగా నీ కంట్రోల్లోకి అంటే నువ్వు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నావు కదా పద నువ్వు ఏం వచ్చేయి నేను నీ ఇజ్రాల్ని స్వాధీనము చేసుకుంటాను ఇది హమాస్ వైపు నుంచి హెచ్చరిక అంటే మీకు ఇజ్రేల్కి చుట్టుపక్కల ఉండే దేశాల నుంచి అంతా కూడా మీకు తీవ్రవాదులు వస్తున్నారు ఇందులో చాలా చాలా దయనీయమైన పరిస్థితి ఏంటో చెప్పమంటారా షాని అని చెప్పి ఒక మహిళ అంటే నిన్న ఈ వీడియోలో మాట్లాడాను మరి ఆ వీడియో ఫుటేజ్ మీ దాకా వచ్చిందో తెలియదు ఒక ఇజ్రాయెల్ సైనికురాలు ఈవిడ ఈ హమాస్ తీవ్రవాదులకు దొరికిపోయింది దొరికిపోయినప్పుడు ఏంటంటే వీళ్ళు విచక్షణారహితంగా ఆమెను కాల్చి చంపారు చంపిన తరువాత ఈమెను నగ్నముగా బట్టలన్నీ ఊడదీశారు ఒక ట్యాంకులో పడుకోబెట్టి వీళ్ళు అరుచుకుంటూ వీధులు వీధులు ఇజ్రాయెల్ వీధుల్లో వీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎంత ఒక భయంకరమైన సన్నివేశం అంటే ఇవాళ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ అప్డేట్ ఏంటంటే ఈ షాని అనబడే మహిళ ఒక ఇజ్రాయెల్ సైనికురాలు కాదండి ఈవిడ జర్మనీకి సంబంధించిన ఒక గాయని ఫెస్టివల్ ఫార్ పీస్ అనబడే కార్యక్రమము కోసము జర్మనీ నుంచి ఈవిడ ఇజ్రేల్ వచ్చింది వచ్చిన వాళ్ళు పెద్ద లెవెల్లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు పీస్ పీస్ అంటే అరుచుకుంటూ పాటలు పాడుకుంటున్నారు ఏంటి శాంతియుతమైన ప్రపంచం మనకి కావాలి అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు చూడండి ఎంత పెద్ద ట్రాజడీ అంటే చాలా చాలా బాధగా ఉంది ఇంతలో మీకు పెద్ద పెద్ద గ్లైడర్స్లో హమాస్ తీవ్రవాదులు వస్తున్నారు ఎగురుకుంటూ వస్తున్నారు వచ్చి దిగారు దిగిన వెంటనే వీళ్ళు ఏంటంటే ఒక సినిమా షూటింగ్ లాగా ఏదో ఒక మిలిటరీ ట్రైనింగ్ లాగా అనుకొని వాళ్ళందరినీ చూసి ఇలా 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 వీళ్ళు చేతులు ఊపుతున్నారు చప్పట్లు కొడుతున్నారు భలే వచ్చారే అని హమాస్ తీవ్రవాదులు నేరుగా వీళ్ళ దగ్గరికి వచ్చారు వచ్చిన వాళ్ళు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఇష్టం అక్కడికక్కడ కుప్పలు తెప్పలుగా అక్కడికి వచ్చిన వాళ్ళు చనిపోయారు అందులో ఈ షాని అనబడే మహిళ కూడా ఉంది సో మీకు శాంతి శాంతి అని మాట్లాడడానికి వచ్చిన ఈ అమ్మాయి నవ్వుతూ వాళ్ళని చూసి మీకు ఇలాగ వేవ్ చేస్తున్న అమ్మాయిని వీళ్ళు కాల్చి చంపారు ఆ ట్యాంకులో ఎక్కించారు ఇజ్రేల్లో వీధులు వీధులు తిప్పారు సో ఇవాళ పరిస్థితి ఏమిటంటే ఈ సింగర్ ఈ మహిళ జర్మనీ పౌరాలను తెలిసిన తరువాత జర్మనీలో మీకు ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే ఈ హమాస్ తీవ్రవాదులను మనం విడిచిపెట్టాము అంటే జర్మనీకి అవమానము మన ప్రతీకారం మనం తీర్చుకోవాలని అంత పెద్ద దేశం మనం ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాం పాలిస్తీనియాన్ ఒక టెరిటరీ గురించి మాట్లాడుతున్నాం ఇంకా కలుపుకోండి జార్డాన్ అనండి లెబనాన్ అనండి కానీ జర్మనీ లాంటి ఒక దేశము ఇవాళ హమాస్ మీద ప్రతీకారం తీర్చుకుంటాము అంటే ఈ యుద్ధం యొక్క ని చూడండి ఎంత పెద్దగా అయిపోయిందంటే అమెరికా వాళ్ళు చెప్తున్నారు ఇజ్రాయేల్ నువ్వు ఎలాగ కుదిరితే అలాగా హమాస్ వాళ్ళని డెస్ట్రాయ్ చేయి హమాస్ తీవ్రవాదమే లేకుండా చెయ్యి నీకు ఎంత ప్రాంతము కావాలో అంత ప్రాంతాన్ని తీసుకో కానీ ఈ గాజా అనబడే ఈ నగరము దగ్గర నువ్వు అణువస్త్రాలు వాడకు అంటే ఇండైరెక్ట్గా వీళ్ళు ఏం చెప్తున్నారు అస్త్రాలను కూడా ఇజ్రాయేల్ వాడే అవకాశాలు ఉన్నాయి అప్పుడు ఈ పాలెస్తీనియా అనబడే దేశం ఉంటుందా లెబనాన్ ఉంటుందా జార్డాన్ ఉంటుందా దాని పక్కన ఉండే సిరియా ఉంటుందా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలండి టర్కీలో మీకు విపరీతమైన ర్యాలీస్ అందరూ కూడా యాంటీ ఇజ్రాయెల్ ర్యాలీస్ నిర్వహిస్తున్నారు ఇజ్రాయెల్ అనబడే ఈవిల్ ఉండకూడదు మా హమాస్ వాళ్ళు హమాసు పోరాటదారులు అద్భుతాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళకి ఇంత ధైర్యం వచ్చింది మేము ఆనందంగా ఉన్నామని చెప్పి టర్కీ నగరములో టర్కీ ఎవరండి ఒక నాటో దేశము ఆ నాటో దేశములో ఇంత పెద్ద ర్యాలీస్ ప్రొటెస్ట్లు ఎవరు ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా ఇప్పుడు మీరు ముంబై దాడులు జరిగాయండి ప్రపంచం అంతా కూడా అయ్యో పాపం పాకిస్తాన్ తీవ్రవాదులు ఇంత దారుణంగా చనిపోయారే భారతదేశానికి చెందిన బ్లాక్ క్యాడ్ కమాండోస్ ఇంత దారుణంగా వీళ్ళని హతం చేశారే ఎవరైనా మాట్లాడతారా ప్రపంచంలో ఎవరు మాట్లాడరు కానీ ఇక్కడ ఏమైంది హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయేల్ మీద ఇలాంటి దాడులు చేశాక మీకు ఇస్లామిక్ దేశాలందరూ కలిసికట్టుగా మేము హమాస్తోనే ఉన్నాము అంటే మీరు ఎలా దీన్ని తీసుకుంటారు కాబట్టి ఇండియా ఏం చేసింది ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలబడింది తీవ్రవాదానికి మీరు ఎవరు సపోర్టుగా ఉన్నా కూడా భారతదేశం వ్యతిరేకిస్తుంది మేము ఇజ్రేల్తోనే ఉన్నాము సో ఇది మనం మాట్లాడుతున్నాం కానీ మీరు చూడండి గాజా స్ట్రిప్ దగ్గర ఒక అణువస్త్రాన్ని ఇజ్రాయేల్ వాళ్ళు వాడినా అక్కడ ఉండే పౌరుల మీద మీరు దాడులు చేసినా కూడా మీకు గాజా కావాలి కానీ ఇన్ని దేశాలు ఇజ్రేల్ని చుట్టుముట్టినప్పుడు ఇజ్రేల్ ఏం చేయగలదు మీకు ఎలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయి అంటే మీకు ఇజ్రాయేల్ సైనికులు వాళ్ళు వాళ్ళ ట్యాంకులు పెట్టుకొని విమానాలు పెట్టుకొని గాజా దగ్గరికి వెళుతున్నప్పుడు ఇరవై ఏడు జోన్స్లో మీకు హమాస్ తీవ్రవాదులు అక్కడ ఉండే ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు మీకు ఇజ్రాయేల్ సైనికులు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని పట్టుకొని వీళ్ళ వాహనాల్లో ఎక్కించుకొని నేరుగా పాలిస్తీనియా వెళ్ళిపోతున్నారు లెబనాన్ వెళ్ళిపోతున్నారు ఎంతోమంది మహిళా సైనికులు ఉన్నారు వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే యుద్ధం ఒకవైపు జరుగుతుంటే ఇంకొక వైపు నుంచి మీకు దాడులు సో దీన్ని ఇజ్రాయేల్ ఇవాళ ఎలా మేనేజ్ చేయగలదు సో వీళ్ళకి ప్రపంచ దేశాల సపోర్ట్ ఏంటంటే ఫ్రాన్స్ సపోర్ట్ అంటుంది జర్మనీ అయితే మేము ప్రతీకారం అంటున్నారు ఇండియా అయితే లిటరల్గా మేము ఇజ్రాయెల్తోనే ఉన్నాము మీకు ఏ సహాయం కావాలని అడుగుతున్నారు ఈ పరిస్థితుల్లో ప్రపంచము రెండుగా విడిపోయిందని మాట్లాడుతున్నాం కానీ తీవ్రవాదులకు ఇంతలాంటి సపోర్ట్ ఈ దేశాలందరూ ఇస్తున్నారంటే ఇది ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఇది ఎందుకు ఇంత డేంజరస్ అంటున్నాను అంటే నెక్స్ట్ వీడియోలో ఇండియా ఎంత ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందో నేను మాట్లాడతాను ఇవి మీరు నమ్మరండి ఈ అప్డేట్స్ మీరు అసలు నమ్మనే నమ్మరు కానీ ఇండియాను కూడా వీళ్ళు చాలా పెద్ద లెవెల్లో టార్గెట్ చేస్తున్నారనేది క్లియర్ కట్గా తెలుస్తుంది ఎందుకు మనం ఇజ్రేల్కి సపోర్ట్గా ఉన్నాము ఈ ఒక్క కారణాన్ని పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఇండియాకు వ్యతిరేకంగా ఒక ప్రచారాన్ని మొదలు పెట్టారు సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి మాట్లాడతాము మరి చూడండి ఇజ్రాయెల్కు అన్ని వైపులా ఇంత ప్రమాదం అన్నప్పుడు వీళ్ళు ఎలా దీన్ని కోపఅప్ చేయగలరు అర్థం కావడం లేదు కాబట్టి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్